బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి ఆశయంతో త్రికరణ శుద్ధితో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే భావనపాడు పోర్టు నిర్మాణాన్ని చేపడుతున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. భావనపాడు నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భావనపాడు, మర్రిపాడు, దేవల్తాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు హాజరయ్యారు. పోర్టు నిర్మాణానికి రైతులు సుముఖత వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణానికి తమ సంఘీభావం తెలిపిన రైతులు సంతృప్తికరమైన ప్యాకేజ్ అమలు చేయాలని రైతులు కోరారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మరో మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు రైతులకు పరిపూర్ణమైన ప్యాకేజ్ అమలు చేయడం జరుగుతుందన్నారు. కలెక్టర్ జె నివాస్, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అభివృద్ధికి కాంక్షిస్తూ ఒక ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమం చేయాలన్న లక్ష్యంతో మొట్టమొదటిగా ఆ ప్రాంతాల్లోనే మన పలాస ప్రాంతంలో పెద్ద ఎత్తున బాధపడుతున్న కిడ్నీ బాధితుల కోసం కిడ్నీ రీచార్జ్ సెంటరు, అలాగే 700 కోట్లతో వాటర్ గ్రిడ్, మంచినీటి ప్రాజెక్టు, ఈ రెండు ఏర్పాటు చేసి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సమావేశం జరిపిన విషయం మీ అందరికీ తెలిసింది. ఆ తర్వాత జిల్లా అభివృద్ధిలో భాగంగా 3,665.90 కోట్ల రూపాయలతో భావనపాడు పోర్టు నిర్మాణం చేయడానికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి బాటలో అడుగులు వేయడానికి అత్యంత ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమం ఇది. ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం ఆచరణ జరగాలంటే ప్రభుత్వంతో ఆలోచనలతో పాటు ప్రజలు, అధికారులు అందరూ కలిసి పనిచేస్తున్నాడే అది విజయవంతం అవుతుంది. మరి గతంలో ప్రభుత్వాలు కూడా ఈ మాటలు చెప్పినా ఆచరణలో అది సఫలీకృతం కాలేదు. ఈరోజు ఒక మంచి ముఖ్యమంత్రి, ప్రగతి కాముకుడు అయినటువంటి ముఖ్యమంత్రి ఉండడం వలన ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన అవసరాన్ని గుర్తించి మనకి ఈ ప్రాజెక్ట్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇది అనంతకాలంలోనే ఇది కార్యరూపం దాల్చాలంటే ఆ ప్రాంతాల్లో ఉన్న నిర్వాసితులు, ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంత నాయకులు సమిష్టిగా ఆచరణ యోగ్యమైనటువంటి కార్యక్రమాలు ఆలోచన చేయాలి. మనకి ఏది సాధ్యమో ఏది అసాధ్యమో అన్నది సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచన చేసి కార్యరూపం దాల్చే విధంగా అందరూ సహకరించాలని ఆ ప్రాంత ప్రతినిధులకు, ప్రజలకు, ఆ గ్రామ నిర్వాసితులకు కూడా కోరుతున్నా. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఒక మనసున్న ముఖ్యమంత్రి వీళ్ళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు. మీరే చెప్తున్నారు మొన్న జరిగినటువంటి ప్రమాదంలో 1 కోటి రూపాయలు పరిహారం ఇచ్చారని. ఎవరెడ్డి గారు 1 కోటి రూపాయలు? తెలుగుదేశం పార్టీ 25 లక్షలు ఇస్తే సరిపోయిన అనుకుంది. అలాగే కమ్యూనిస్టులు కూడా ఎన్నో 2 లక్షలు అడిగారు. ఆయన లేదు లేదు, ఖచ్చితంగా వాళ్ళకి 1 కోటి రూపాయలు సహాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేసి మరీ సహాయం చేసినటువంటి మనసున్న నాయకుడు ఈవేళ ముఖ్యమంత్రిగా మన అదృష్టం కొద్దీ ఉన్నారు. కనుక ఇవన్నిటికీ అతనికి ఈ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల పట్ల సమగ్రమైన అవగాహన ఉంది. మీరు ఊరికినే మనం ఏవేవో చెప్పి సాధ్యం కాని మాటలు చెప్పి ఒక ప్రాజెక్ట్ జరిగేటప్పుడు దానికి ఆటంకాలు దయచేసి ఎవరు కూడా క్రియేట్ చేయొద్దు. మీ అందరూ దయచేసి సహకరించండి. ఖచ్చితంగా ఆ ప్రాంతవాసులకి